ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 31వ కీర్తన 23వ వచనము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, యెహోవాను ప్రేమిస్తున్నాము అని చెప్పుకొని నీవు పరిశుద్ధ దినాన్ని ఆచరించకపోతే ప్రయోజనము లేదు. ఆయన యొక్క సేవకులను, ఆయన యొక్క విశ్వాసులను తప్పకుండా కాపాడేటువంటి దేవుడు ఆయన. నిన్నటి ప్రేమ, నిన్నటి భక్తి ఈరోజుకు పనికిరాదు. ప్రతి దినము మనం భక్తిగానే ఉండాలి. ప్రతి దినము మనము ఆయన ప్రేమిస్తూనే ఉండాలి, అనగా ఆయన ఆజ్ఞను పాటించాలి. సత్యవాక్యమును ప్రకటించేటువంటి దేవుని యొక్క సంగమునకు, సహవాసమునకు ఖచ్చితముగా వెళ్ళాలి. ఆయన ప్రేమించడం అనంటే ఆయన ఆజ్ఞను గైకొనడమే. ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వారిని తప్పకుండా దేవుడు కాపాడతాడు ఆయన. అలాగే ఎవరైతే గర్వముగా ప్రవర్తిస్తూ ఉంటారో, పాస్టర్ల కంటే మేమే గొప్పవాళ్ళమని, ఇదిగో సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి దైవ సేవకుల కంటే మేమే గొప్పవాళ్ళమని, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, అది చిన్న సంఘమని, లేదంటే అక్కడ ఏది సౌకర్యాలు లేవని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, అటువంటి గర్విష్ఠులందరికీ కూడా దేవుడు గొప్ప ప్రతీకారం చేస్తారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అటువంటి గర్వంలో నీ ఉంటే ఈరోజు మనసు మార్చుకో. సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి చిన్న సంఘానికైనా నీవు తప్పకుండా వెళ్ళు, సహవాసంలో ఉండు, రొట్టెలో పాలు పంపులు పొందు, ఆయనను ప్రేమించు, ఆయన ఆజ్ఞలు గైకొను. ఖచ్చితంగా నిన్ను కాపాడుతారు ఆయన, ఖచ్చితంగా నిన్ను రక్షిస్తారు ఆయన, నిన్ను స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు, దీవిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తారు. ఈ పరిశుద్ధ దినాన్ని చక్కగా నీవు ఆచరించినట్లయితే ఆయన కాపాడి నీ బిడ్డల బిడ్డలను యుగ యుగముల తరతరములు ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ దేవుని బిడ్డ, గర్వాన్ని విడిచిపెట్టు, ప్రేమ కలిగి పరిశుద్ధత కలిగి జీవించు. దేవుని ఆశీర్వదిస్తారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించుటకు సహాయము చేయండి. ఈ వాక్యాన్ని చూసినటువంటి ప్రతి బిడ్డ కూడా నాయన మీ విశ్వాసులుగా, మీ ద్వారా కాపాడేటువంటి బిడలుగా మీరే మార్చమని ప్రార్థన చేసి ఉన్నామయ్యా. అయ్యా గర్వమును తొలగించండి అయ్యా, నెమ్మదిని దయచేయండి, మెత్తని హృదయాన్ని దయచేయండి, మాంసపు గుండెను దయచేయండి. మీ ప్రేమతో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ పరిశుద్ధ దినాన్ని చక్కగా ఆచరించి ఆశీర్వదించబడటకు సహాయం చేయమని అడుగుచు ఉన్నాం అయ్యా. అనారోగ్యముతో వెళ్ళలేక ఎవరైనా ఉంటే వారిని దయతో క్షమించి నాయన, ఆన్లైన్లో చక్కగా నాయన ప్రభా మీ సత్యవాక్యాన్ని వినుటకు సహాయము చేయమని, ప్రతి బిడ్డను కాపాడి సంరక్షించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.